ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వలన కలిగే ఉపయోగాలని తెలుసుకుందాం. వేసవి కాలంలో చెరుకు రసం తాగడం వలన వేసవి తాపాన్ని తగ్గించి డీహైడ్రేషన్ని దూరం చేస్తుంది. చెరకు రసంలో మేలు చేసే పిండి పదార్థాలు ఇనుము, మాంసకృతులు, పొటాషియం మరియు ఇతర ఖనిజ లవణాలు ఉంటాయి. నీరసంగా ఉన్నప్పుడు ఇది తాగితే వెంటనే శక్తి వస్తుంది. అలాగే వడదెబ్బ తగిలిన వారికి ఈ చెరకు రసాన్ని ఇస్తే త్వరగా కోలుకుంటారు. బాగా అలసిపోయిన వారికి కూడా ఈ చెరుకు రసం ఇవ్వడం వలన వెంటనే శక్తి లభిస్తుంది. చెరుకు రసంలో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం చాలా తక్కువ. అలాగే ఇందులోని ఖనిజాలు కాల్షియం దంత సమస్యలను తగ్గించి అవి ఎముకలు దృఢంగా ఉండడానికి చాలా సహాయపడతాయి. అందువలన పిల్లలకు ప్రతిరోజు చెరుకు రసం ఇస్తే చాలా మంచిది. వేసవి కాలంలో కొందరి మహిళల్ని మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ ఇబ్బంది పెడతా ఉంటాయి. చెరకు రసం తాగడం వలన ఆ సమస్య దూరమవుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు ఈ చెరకు రసాన్ని తాగడం వలన అవి క్రమంగా కరిగిపోవడమే కాదు, మూత్రపిండాల పనితీరును కూడా చాలా బాగా మెరుగుపరుస్తాయి. గుండె సమస్యలున్నవారు సైతం చెరకు రసాన్ని తీసుకోవచ్చు. దీనిలోని పోషకాలు కొలెస్ట్రాల్ను, ట్రైగ్లిజరాయిడ్ల శాతాన్ని తగ్గించి గుండె పనితీరును చక్కగా పెంచుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది చాలా మంచిది. చెడు కొలెస్ట్రాల్ని దూరం చేస్తుంది, సహజ చక్కెర్లు పీచును శరీరానికి అందిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు కూడా చెరుకు రసాన్ని ప్రతిరోజు తీసుకుంటే చాలా మంచిది. దీనిలో ఉండే ఆల్కలైన్ గుణాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. ఫలితంగా కడుపులో మంట, ఉబ్బరం అదుపులోకి వస్తాయి. అందుకే మసాలా పదార్థాలు తిన్నప్పుడు, పొట్టలో అసౌకర్యంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ చెరుకు రసాన్ని తీసుకుంటే ఈ ఇబ్బందులన్నీ తగ్గిపోతాయి. సో చెరుకులోని ఇన్ని పోషక పదార్థాలు ఉన్నాయని తెలిసిన తర్వాత చెరుకు రసాన్ని ఎవరు తాగారు చెప్పండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.